బ్రేకింగ్ చూస్తున్నారు. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల కలకలం కొనసాగుతోంది. పుంగనూరులో రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్టు నేలమట్టమైంది. షటిల్ కోర్టు కూల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన షటిల్ కోర్టు ఫౌండర్స్ ఫిర్యాదు చేశారు. ఇక ఘటనా స్థలాన్ని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు. సుమారు 60 లక్షల విలువైన ఇండోర్ షటిల్ కోర్టును కూల్చివేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కూల్చివేతలు ఎవరి పని? సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కూల్చివేతలకు సంబంధించి షటిల్ కోర్టు ఫౌండర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ప్రస్తుతం ఆ స్థలాన్ని పరిశీలించారు. మొత్తం మీద క్రీడాకారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూల్చివేతల కలకలంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరులో రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్టును పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. దాదాపు 60 లక్షల విలువ చేసే ఈ షటిల్ కోర్టు నేలమట్టం కావడంతో ఒకసారిగా క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా క్రీడలు ప్రతి ఒక్కరూ ఆడుకుంటారు, కానీ ఇక్కడ ఎందుకు షటిల్ కోర్టు కూర్చివేయాల్సి వచ్చిందంటూ ఒక్కసారిగా క్రీడాకారులంతా కూడా తమ అభిప్రాయాన్ని ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే షటిల్ కోర్టును గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. మరి ఎవరి పని ఇది? ఎందుకు కూల్చివేశారు అనేది మాత్రం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించారు. ఎస్, లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, పుంగనూరులో షటిల్ కోర్టు కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఎవరి పని ఇది? ఎందుకు కూల్చివేసినట్టు? దీనికి సంబంధించి స్థానికంగా క్రీడాకారులు మండిపడుతున్న పరిస్థితి, ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎస్ రామదాస్, ఏదైతే పుంగనూరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పుంగనూరులో టౌన్ లోనే ఉన్నటువంటి ఒక షటిల్ కోర్టును రాత్రికి రాత్రే గుర్తు తెలియని దుండగులు నేలమట్టం చేయడంతో ఇది కాస్త క్రీడాకారులను బాధించేటువంటి విషయం కూడా, అదేవిధంగా రాజకీయంగా కూడా ఇది రాజకీయ కోణంగా కూడా పూర్తిగా కూడా బ్రేకింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా అక్కడ ఉండేటువంటి స్థానికులు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించి. ఏదైతే షటిల్ కోర్టు యజమాను ఉన్నాడో తాను అక్రమంగా డీకేటీకి సంబంధించినటువంటి ల్యాండ్ లో 20 అడుగులు ఆక్యుపై చేసి ఆ షటిల్ కోర్టు నిర్మాణం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ షటిల్ కోర్టు వెనుక ఉన్నటువంటి స్థలం ఎవరిదైతే ఉందో అతను మాజీ బీజేపీకి సంబంధించినటువంటి నేత పూల ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి. సో అతనికి ఇతనికి కొద్ది ఈ స్థల విషయమై అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ ఘర్షణలు, అదేవిధంగా మాటల యుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా మంత్రిని తనకు న్యాయం చేయమని చెప్పి ఈ పూల ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి అభ్యర్థించడంతో అప్పుడు పెద్దిరెడ్డి కూడా సహాయం చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారం మారింది. తరువాత ప్రేమ్ కుమార్ ఇటు అప్పుడు బీజేపీలో ఉన్నాడు. ప్రస్తుతం అయితే మాత్రం సైలెంట్ గా ఎలాంటి రాజకీయ కోణంలో లేదు. అయితే కూటమి సంబంధించినటువంటి నేతలతో కొద్దిగా ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో ఆ ధైర్యంతోనే తాను చేసి ఉండొచ్చు అనేటువంటి టాక్ అయితే మాత్రం ఇప్పుడు పుంగనూరులో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి, తన పైన అనుమానాలు కూడా ప్రస్తుతం ఏదైతే షటిల్ కోర్టు ధ్వంసం కాబడినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ రీతిలో కూడా పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తును కూడా ప్రేమ్ కుమార్ ఏమైనా దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేటువంటి క్రమంలోనే కొనసాగిస్తున్నారు. ఇక రాత్రికి రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా తీసుకొని వచ్చి ఒక ఇచ్చారు అంటే జేసీబీ లాంటి వెహికల్ని తీసుకొని వచ్చి దాన్ని ధ్వంసం చేసిన వెంటనే కూడా ఎక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేనటువంటి పరిస్థితి షటిల్ కోర్టుకి చుట్టువైపులా కూడా. అయితే మార్గ మధ్యంలో ఉండేటువంటి షాపులు కావచ్చు, మిగిలినటువంటి లాడ్జులు మార్గం గుండా వచ్చినటువంటి వెహికల్ని, ఆ వెహికల్లో ఉండేటువంటి డ్రైవర్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి వాటిపైన ఆ దిశగా దర్యాప్తు అయితే మాత్రం సాగుతుంది. సో ఇది రాజకీయ కోణం పులుముకోకుండా చూడడానికి కూడా వాళ్ళు కూడా ఏదైతే బాధితుడు ఉన్నారో అతను కూడా వెళ్ళి పెద్దిరెడ్డికి స్థానికంగా, అతను ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి కూడా తన యొక్క మొర పెట్టుకున్నట్టు. అంటే ఇక్కడ లోకేష్, ఇదేమైనా రాజకీయ రంగు పలుపుకునే అవకాశం ఉందా? అంటే క్రీడాకారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆట ఆడుకునే మైదానాన్ని ఎందుకు ఇలా కులదూశారు, దీన్ని పూర్తిగా నిలమట్టం చేశారంటూ వాళ్ళ అభిప్రాయాలు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఇదేమైనా రాజకీయాలకు ముడిపెట్టే ఛాన్స్ ఉందా? అక్కడ ఏమైనా స్థానికంగా ఇలాంటి చర్చ ఏమైనా సాగుతుందా? అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి దీన్ని రాజకీయంగా కూడా తీసుకురాకండి అని చెప్పి కూడా ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే
ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి పూల ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి గతంలో బీజేపీలో యాక్టివ్ పర్సన్ గా ఉన్నాడు, కూటమితో కొద్దిగా సత్సంబంధాలు ఉన్నాయి. సో అది వేరే. ఈ స్థలము ఏదైతే ప్రస్తుతం షటిల్ కోర్టు ధ్వంసం కాబడ్డటువంటి స్థలానికి సంబంధించినటువంటి యజమానితో ఇతనికి ఘర్షణలు ఉన్నాయి. అతని స్థలంలో, అతని ఇంటికి వెళ్లేటువంటి స్థలంలోనే 20 అడుగులు ఆక్యుపై చేసి తాను నిర్మించుకున్నాడు అనేటువంటి ఒక వాదన ఉంది. దీంతో నిజాలు ఎంత అనేది కూడా ఇంకా పోలీసు దర్యాప్తులోనే చేరాల్సి ఉంది. అదంతా కూడా ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. అనుమానితుల పైన కూడా విచారించేటువంటి కోణంలోనే ముందుకెళ్తుంది కేసు. అయితే రాజకీయ కోణం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా మాత్రం ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ లోకేష్. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల కలకలం అయితే రేగుతోంది. పుంగనూరులో ఓ ఇండోర్ షటిల్ కోర్టును రాత్రికి రాత్రే నేలమట్టం చేయడంతో ఒక్కసారిగా క్రీడాకారులు భగ్గుమంటున్నారు. దీంతో వాళ్ళంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప కూడా పరిశీలించారు. సుమారు 60 లక్షల విలువైన ఇండోర్ షటిల్ కోర్టు పూర్తిగా నేలమట్టమైంది. అయితే ఎందుకు కూల్చివేశారు, ఇది ఎవరి పని అనే విషయాన్ని ప్రస్తుతం ఆరా తీస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.